రకంగా దుర్గారావు గారు అది మీ ఇప్పుడు దాన్ని ఏ కేటగిరీ అంటారో అయితే మాత్రం నాకు తెలియదు సార్. ముగ్గురు కానిస్టేబుల్ చేతులు కట్టేసి చేతి బట్టలన్నీ ఊడదీసేసి గోడకి ఆనించి కూర్చోబెట్టి రెండు కాళ్ళు అటు ఇటు కింద సిఐలు అటు ఇటు రెండు కాళ్ళు వెనక్కి చీల్చేస్తున్నారు సార్. చాలా నరకం అనిపించే సార్ ఆ టైంలో. నేను అంటే రెండు కాళ్ళు గుడ్డలోడు తీసి రెండు కాళ్ళు వెనక్కి ఇరిసి చెప్తావా చెప్పవా చెప్తావా చెప్పవా చెప్తావా చెప్పవా ఇంకా దారుణంగా ఉంటుంది నీకు, ఇంకా దారుణంగా ఉంటుంది నీకు. అంటే ఉప్పు కారం పెట్టారా ఏంటి? అదేం లేదు సార్, ఆ రెండు తొడల మీద వెనక్కి పట్టుకొని నొక్కుతూ నొక్కుతూ వెనక్కి చీల్చేస్తున్నారు సార్ బాడీని వాడిని సార్. ఆ రెండు కాళ్ళని వెనక్కి తిప్పుతున్నారు సార్ కూర్చోబెట్టేసి. నరకంగా అనిపించుండిద్ది అయితే బతుకుతాను అనుకున్నావా? బతుకుతానేమో అనిపించిందా? బతుకుతానా లేదా అనిపించిందా? నేను అన్నా సార్, ఇలా హింస పెట్టే బదులు నేను నిజాయితీగా చెప్తున్నాను, నమ్మితే నమ్మను లేకపోతే ఒకటే దెబ్బలో చంపేయండి. అడిగారా మీరు ఆ మాట? అడిగాను సార్ నేను. అక్కడ ఉన్న సిఐలకి ఆ మాట నేను అడగడంతో అక్కడ ఉన్న సిఐలకి కళ్ళం నీళ్లు తిరిగాయి సార్. ఆ తర్వాత మరి బయట ఏం జరిగిందో సిచ్యువేషన్ అయితే నాకు తెలియదు సార్. అది ఆ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత నువ్వేం చేయలేదని మాకు తెలుసు, కానీ మా ప్రెజర్ మాకుంది, అర్థం చేసుకున్నాను నువ్వు నిర్దోషివని, నిన్ను రేపు పంపిస్తాము అని ఆ రోజు తెల్లారి 3 గంటలకు చెప్పారు సార్ నాకు. ఓ, అంటే తెల్లారిందా కొట్టి ఇక మీరు ఇకన ఎంత కొట్టినా మీరు